ఇంటర్ చేయాలి. వన్ వీక్లో మొత్తం రైల్వే స్టేషన్ని పూర్తిగా యాంత్రీకరించేటువంటి కార్యక్రమాన్ని రైల్వే వారు ఆంధ్ర రాష్ట్ర చరిత్రలోనే మొట్టమొదటిసారిగా చేయించారు. ఈ రైల్వే గురించే మనం మాట్లాడవలసి వస్తే, ఈ రైల్వే ఆల్రెడీ మూడో లైన్ని శాంక్షన్ చేశారు. విజయవాడ నుంచి అటు మహారాష్ట్ర వరకు మూడో లైన్. మూడో లైన్ అనేది అంత సామాన్యమైనటువంటి విషయం కాదు. నాలుగో లైన్ కూడా టెక్నికల్ శాంక్షన్ చేశారు. ఇవన్నీ పెద్ద రామదాన్ గారు మాట్లాడితే బాగుండేది. ఈ రాష్ట్ర ప్రభుత్వానికి, ఈ రాష్ట్రానికి రైల్వేలో గతంలో ఎన్నడూ చేయనంత అత్యంత ఆర్థిక సహాయాన్ని అనేకమైన ప్రాంతాల్లో, రాయలసీమలో కావచ్చు, ఈ ప్రాంతంలో కావచ్చు. నాకు చిన్నప్పటి నుంచి నేను భీమవరం చదువు కూడా తెలియవాడిని. మెడదోడు నుంచి భీమవరం వరకు ఒకే లైన్ ఉండేది. ఈవేళ అది డబుల్ లైన్ వేసేటువంటి పరిస్థితి వచ్చింది. అలాగే నరసాపురం నుంచి, అలానే ఇక్కడ ఉన్నటువంటి కృష్ణా జిల్లాలో ప్రాంతం నుంచి, ఇవన్నీ కూడా డబుల్ లైన్స్ అవ్వాలి. డబ్లింగ్ కానీ, డబుల్ లైన్స్ కానీ, ఎలక్ట్రిఫికేషన్ కానీ, అనేక రకాలైనటువంటి కార్యక్రమాలు రాయలసీమ జిల్లాల్లో కానీ 5,000 కోట్లు సుమారు కేటాయించి రైల్వేని పూర్తిగా సమర్థవంతంగా పనిచేసేటువంటి విధానంలో రైల్వేలోనే అనేక రకాలైనటువంటి సంస్కరణ తీసుకురావాలి. ప్రతి వ్యక్తికి సామాజికమైనటువంటి అనేక రకాలైనటువంటి కార్యక్రమాలు, సామాజిక 12 రూపాయలు కడితే 360 రూపాయలు కడితే, అలాగే ఆడపిల్ల పుడితే గ్యాస్ ఫ్రీగా ఇవ్వడం దగ్గర నుంచి, ఎలక్ట్రిఫికేషన్ 24/7 ఈ రాష్ట్రానికి ఇవ్వడమే కాదు, నేను ఇప్పుడే విజయవాడలో ఒక నగర నరిమొండు దగ్గర ఒక మంచి ఏరియాలో ఉన్నటువంటి ప్రాంతంలో కూడా ఒక హైబ్రిడ్ ట్రాన్స్ఫర్, ఒక హైబ్రిడ్ స్టేషన్ కట్టారు. అదేంటి మనం అది గమనించాలి. నగరంలోనే నడిబొడ్డున ఉన్నటువంటి ఒక ప్రాంతంలో సిద్ధార్థ పబ్లిక్ స్కూల్ బ్యాక్ సైడ్ని కొత్త టెక్నాలజీతో 34 కేవీ సబ్ స్టేషన్ నిర్మాణం చేశారు. ఆ యొక్క ఏరియాలో, అంత కాస్ట్లీ ఏరియాలో హైబ్రిడ్ 24/7 కరెంట్ ఇచ్చారు ఆంధ్ర రాష్ట్రానికి. భారతదేశంలో కరెంటు కొత్త లేకుండా చేశారు. అడవిలో ఉన్నటువంటి గ్రామాల్లో కూడా ఈవేళ ఎలక్ట్రిఫికేషన్ ఇవ్వడంతో పాటు నగరాల్లో 24/7, గ్రామాల్లో 24/7, గ్రామాల్లో 24/7 కరెంట్ ఇవ్వడం కాదు, కరెంట్ ఇవ్వడం మూలంగా మీకు ఏ విధమైనటువంటి కరెంట్లో ఇంటరప్షన్ లేకుండా, కరెంట్కి ఇంటరప్షన్ లేకుండా, సబ్స్టేషన్స్ కడితేనే కరెంట్కి ఇంటరప్షన్ లేకుండా ఉంటుంది. సబ్స్టేషన్ కడితేనే, అలానే ట్రాన్స్ఫార్మర్ వేస్తేనే లో పవర్, అంటే మనం చాలాసార్లు లో వోల్టేజ్ ఉండేది, ఇలా అవన్నీ కూడా తెరకరకు అయిపోయేటువంటి పరిస్థితి. కరెంట్ తక్కువ వాడాలి, ఎల్ఈడి బల్బులు ఇచ్చారు. ఇవ్వనటువంటి అంశం నరేంద్ర మోడీ ప్రభుత్వంలో ఏది లేదు. గ్రామం దగ్గర నుంచి నగరం దాకా, గ్రామం దగ్గర నుంచి నగరం దాకా ప్రతి గ్రామంలో కూడా ఈవేళ ఎంపీ గారు మనం చెప్తున్నారు, గ్రామాల్లో ఏం జరుగుతున్నాయి నరేంద్ర మోడీ వచ్చిన తర్వాత అది వారు డీటెయిల్గా చెప్తారు. ప్రతి గ్రామంలోకి ఈవేళ తడి చెత్త పొడి చెత్త పడిపోయమని, చెత్త నుంచి సంపద క్రియేట్ చేయమని, చెరువు నుంచి బయో డీజిల్ ఉత్పత్తి చేయమని, మనం పెట్రోల్ కొనేటువంటి విషయాన్ని ధరలు తగ్గించే విధంగా భారతదేశంలోనే సెల్ఫ్ సఫిషియన్సీ తీసుకురావాలని, గడ్డి నుంచి కూడా, మొట్టి గడ్డి నుంచి కూడా ఈవేళ బయో డీజిల్ తయారు చేయాలి. మనం సెల్ఫ్ సఫిషియన్సీ మారుస్తున్న కరెంట్లో, ఆయుర్ ఉత్పత్తిలో దేశాన్ని చాలా మంది మధ్యకాలంలో మాట్లాడుతూ కొన్ని విషయాలు చెప్తారు. బ్రిటిష్ వాళ్ళు కట్టిన బిల్డింగ్లు ఎంత అద్భుతంగా ఉన్నాయండి, కలెక్టరేట్ ఆఫీస్ ఎలా ఉంటే రైల్వే స్టేషన్ కూడా కొన్ని వాళ్ళు కట్టారు ఎలా ఉన్నాయని మనం ఎక్కువగా
బ్రిటిషర్లు ముస్లింలు రాకముందు మనం కట్టినటువంటి దేవాలయాలు చూసినట్లయితే అసలు బ్రిటిష్ వాడు కట్టినటువంటి కలెక్టరేట్ కంటే హంపి కానీ వెయ్యి స్తంభాల గురి కానీ ఇవన్నీ ఎవరు కట్టారండి? ఏం ఇంజనీరింగ్ పెట్టి కట్టారు ఇవన్నీ కూడా వాళ్ళ కళ్ళు పెట్టుకున్నారు. ఒక మహారాజు అద్భుతంగా వాళ్ళ కుటుంబాలను చూశారు. వాళ్ళ కుటుంబాలు అంత అద్భుతమైనటువంటి శిల్ప సంపదలు భారతదేశంలో ఉంటే అంటే భారతదేశంలో ఎలాంటి మనస్తత్వం, భారతదేశం ఎలాంటి దేశం, భారతదేశం ఎలాంటి దేశం, భారతదేశం ఏ విధంగా ఆలోచించేటువంటి స్థితిగతులు ఉన్నాయి. భారతదేశంలో 1000 సంవత్సరాల కిందట పరాయి ప్రభాసం కిందట భారతదేశం ఏ స్థితిలో ఉండేది, అలాంటి స్థితిని అలాంటి సంకల్పాన్ని అలాంటి భారతదేశాన్ని నిర్మాణం చేయాలనేటువంటి సంకల్పంతో పనిచేస్తున్నటువంటి నాయకత్వం ఉన్నటువంటి పార్టీ అది మోడీ నాయకత్వం వహిస్తున్నటువంటి భారతదేశంలో రూలింగ్ జరుగుతున్నటువంటి సిస్టము అదే భారతదేశంలో పెట్టాలని అలాంటి ఆలోచనతో ఈవేళ భారతదేశంలో మోడీ గారు పనిచేస్తున్నారు. వారు ఏర్పాటు చేసినటువంటి ఎన్టీఆర్ రకాలైనటువంటి అభివృద్ధి కార్యక్రమాన్ని ఇక్కడ డిపార్ట్మెంట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్కాస్టింగ్ వారు మనకి ప్రజెంట్ చేశారు. ప్రజలకు సంబంధించిన అనేకమైనటువంటి అంశాలు రియల్ ఎస్టేట్లో మనకు అన్యాయం జరగదు. సామాన్యుని ప్రొటెక్ట్ చేసేటువంటి అనేక విధాలుగా మందుల దగ్గర నుంచి మోకాలు చెప్పల ఆపరేషన్ దగ్గర నుంచి గుండెకి ఆపరేషన్ దగ్గర నుంచి అన్ని విషయాలు కూడా జనరల్ మెడిసిన్ దగ్గర ఆలోచించవలసినటువంటి అవసరం లేదు. మోడీ ఏ టు జడ్, మోడీ రూలింగ్ ఈజ్ ఏ టు జడ్. చాలా మంది జీరో ముందు ఆయన హీరో, చాలా మంది పరిపాలకుల ముందు వాళ్ళందరూ జీరోలు అయితే మోడీ ఇవాళ భారతదేశానికి హీరోగా నేను తెలియజేస్తూ మమ్మల్ని పిలిపించి కొన్ని విషయాలు తెలియజేయమని డిపార్ట్మెంట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్కాస్టింగ్ పెద్దలు పిలిచినందుకు వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని పెద్ద రోజులు కూడా సక్రమంగా నిర్వర్తించేటువంటి ఏర్పాటు చేసినందుకు మరోసారి